తెలుసుకోబోయే కరడుగట్టిన నేరస్తులు ఎంత భయంకరమైన మనుషులంటే వీరి గురించి చెప్తే వీళ్ళసలు మనుషుల రాక్షసులా అనే సందేహం మీకు కలగక మానదు. మీ జీవితంలో మీరు ఎప్పుడు వీళ్ళు మీ ముందుకు రాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఎందుకంటే వారు మనుషులతో ప్రవర్తించిన తీరు మనం జంతువులతో కూడా వ్యవహరించాం. అటువంటి కరడుగట్టిన నేరస్తుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశంలో క్రైమ్ రేటు ఇతర దేశాలతో పోలిస్తే తక్కువేం కాదు. ప్రతి దేశంలో నేరస్తులు తప్పకుండా ఉంటారు. వారి కోసం ప్రత్యేకమైన జైళ్లు కూడా ఉంటాయి. మన ఇండియాలో అయితే అటువంటి కరడుగట్టిన నేరస్తులను అండమాన్ జైల్లో ఉంచుతారు. మరి వారిని అండమాన్ జైల్లోనే ఉంచడానికి గల కారణమేంటో తెలుసా? వారు చేసిన నేరం ఆ క్రిమినల్స్ యొక్క మానసిక స్థితిని బట్టి, వారు ఎంత ప్రమాదకర వ్యక్తులో దాన్ని బట్టి వారికి ఆయా జైళ్లను విధిస్తారు. ప్రమాదకర నేరస్తులను, ఉన్మాదులను మాత్రమే అండమాన్ జైల్లో వేస్తారు. మరి భారతదేశంలోనే ఇలా ఉంటే మరి ప్రపంచంలో అత్యంత భయంకరమైన క్రిమినల్స్ ఎలా ఉంటారో ఊహించుకోండి. ప్రపంచంలోనే మీకు నమ్మలేనటువంటి భయంకరమైన కరడుగట్టిన నేరస్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ విషయం తెలుసుకునే ముందు రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఐ బాల్ మ్యాన్, ఇక్కడ కనబడుతున్న వ్యక్తి ప్రపంచంలోని అత్యంత భయంకరమైన క్రిమినలే కాదు, ఈ భూమి మీదే అత్యంత భయంకరంగా కనిపించే వ్యక్తి అని కూడా చెప్పవచ్చు. 2012లో ఇతను పోలీసుల మీద కాల్పులు చేసినందుకు ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇతని యొక్క ముఖం మీద ఒక విచిత్రమైన టాటూ ఉంటుంది. అతని కంటిపైన కూడా ఈ టాటూ వేయించుకున్నాడు. ఈ టాటూ కారణంగానే అతన్ని ఐబాల్ మ్యాన్ అని అక్కడి ప్రజలు పిలుస్తారు. ఇక రెండో వ్యక్తి మాన్స్టర్. ఇక్కడ కనబడుతున్న ఈ మహిళ ప్రపంచంలోనే అతి భయంకరమైన నేరస్తురాలు. ఈమెని మాన్స్టర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ మహిళ కేవలం 1 సంవత్సరంలోనే 7 హత్యలు చేసింది. ఈమె స్టోరీ మీద మాన్స్టర్ అనే సినిమా కూడా తీశారు. ఈ సినిమాకి అనేక అవార్డులు కూడా వచ్చాయి. ద రెడ్ రిప్పర్ అనే ఈ నేరస్తుడి జీవితం కథ ఆధారంగా అనేక హాలీవుడ్ మూవీస్ కూడా వచ్చాయి. ఇతను ఇంగ్లాండ్లో అనేక మంది మహిళల్ని సీక్రెట్గా హత్య చేశాడు. అచ్చం అలాగే రష్యాలోని 12 సంవత్సరాల్లో 52 మంది మహిళల్ని హత్య చేశాడు. కానీ ఆసక్తికర విషయం ఏంటంటే, ఈ 52 మంది మహిళల్ని చంపినందుకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి ఒక్క ఆధారం కూడా మిగిల్చలేదు. కానీ 1980లో అతన్ని పోలీసులు పట్టుకున్నారు. అతని యొక్క మానసిక స్థితిని బట్టి ఆడవారిని చంపినందుకు కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. ద రియల్ పెన్నీ వైజ్, ఇక్కడ కనబడుతుంది కామెడీ చేసే జోకర్ అనుకున్నారా? ఇతను ఒక భయంకరమైన జోకర్. ఇటువంటి భయంకరమైన జోకర్లను మనం హాలీవుడ్ సినిమాల్లో చూసుంటాం. ఇలాంటి భయంకరమైన జోకర్లు కేవలం కల్పితమని మీరు అనుకుంటున్నారా? కానీ ఇటువంటి భయంకరమైన జోకర్ నిజంగానే ఉన్నాడు. అమెరికాలో చిన్నపిల్లల్ని ఇతను ఎత్తుకుపోతుండేవాడు. అలా ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళను చంపేసేవాడు. ఈ వ్యక్తి యొక్క అసలు పేరు జాన్ వెన్ కసే. ఇతను జోకర్ రూపంలో వచ్చి చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళి చంపేసేవాడు. చూశారు కదా, వీళ్ళే ప్రపంచంలోని అతి భయంకరమైన క్రిమినల్స్. మరిన్ని ఆసక్తికర విషయాల కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.